హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వీబీ కిచెన్స్. నేను మీ వర్ధిని విజయ్. ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్బ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఆల్ టైమ్ ఫేవరెట్ అయినటువంటి ఇడ్లీ కారం అండి. ఈ ఇడ్లీ కారం ఇడ్లీలోకి, దోశలోకి, వడతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా కనుక ఈ ఇడ్లీ కారాన్ని ప్రిపేర్ చేశారంటే ఇడ్లీలోకి ఎలాంటి సాంబార్ కానీ చట్నీ కానీ వేసుకోకుండా కేవలం ఈ కారంతో మాత్రమే ఇడ్లీలు మొత్తాన్ని కూడా లాగించేస్తారు. వేడివేడి ఇడ్లీలోకి కొంచెం నెయ్యి వేసుకొని కారాన్ని కనుక వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు చేసి నోటికి ఏది రుచిగా లేనప్పుడు ఇలా కనుక ఇడ్లీ కారాన్ని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ ఇడ్లీ కారాన్ని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకునే, ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా ఈ మిరపకాయలను అడ్జస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయినటువంటి ఎండుమిరపకాయలు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఈలోగా ఈ ప్యాన్లోకి 50 గ్రాముల వరకు పచ్చిశనగపప్పును, మరొక 50 గ్రాముల వరకు మినపప్పును కూడా వేసుకొని వాటిని కూడా దూరగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు రెండు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ప్యాన్లోకి మరొక 50 గ్రాముల వరకు ధనియాలను, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని వాటిని కూడా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత చేతి నిండా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు మొత్తాన్ని కూడా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కరివేపాకు మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి పసుపు మొత్తం కూడా ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును బాగా వాష్ చేసుకొని ఆ చింతపండు మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని మరొక 1 to 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ దినుసులన్నిటినీ కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు బాగా చల్లారనివ్వాలి. రూమ్ టెంపరేచర్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ దినుసులు మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి మిరపకాయలను కూడా వేసేసుకోవాలి. మిరపకాయలు మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత 4 నుంచి 5 పొట్టు తీయనటువంటి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కాస్త బరకగానే మిక్సీ వేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోకూడదండి. అలా ఫైన్ పౌడర్లాగా కనుక మిక్సీ వేసినట్లయితే టేస్ట్ అంతగా బాగోదు. ఇలా మిక్సీ వేసుకున్నటువంటి ఇడ్లీ కారాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేశారంటే 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇడ్లీ కారాన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కానీ లేదా ఇడ్లీతో లేదా దోశతో కూడా తినేయొచ్చండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. ఒకసారి కనుక మీరు ఇలా ఇడ్లీ కారాన్ని కనుక ఇంట్లో ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ఇలా ఇడ్లీ కారాన్ని ప్రిపేర్ చేయించుకొని తింటారండి. ఈ వింటర్ అండ్ రెయినీ సీజన్లో ఇలా మనం కారాన్ని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా కనుక కన్జ్యూమ్ చేస్తూ ఉన్నామంటే మన హెల్త్కి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.